हाय हेलो नमस्ते ना पेरु साई चंद चिलुकूरी वेलकम टू माइंस अकाडमी मनम करंट अफेयर्स इंपॉर्टेंट टॉपिक्स ओकसारी चूद्दाम ढी अंटे ढी एंटी कैप्शन दीन कोसम पेट्टाम असलु एंटी जरुगुतुंदी इश्यू एंटी अंटे प्रपंचम मोत्तम कूडा प्रपंचंलो उन्नटुवंटि अन्नी देशालु कूडा करोना ये विधंगा एदुर्कोवाली अनि चेप्पेसि चाला कष्टपड़ुतू उंटे चीना मात्रं ई टाइमलो तन वक्र बुद्धिनि तन चेड्ड बुद्धिनि मरोकसारि चूपिंचिंदि ఏ విధంగా అంటే లడాక్లో మన భారత సరిహద్దు దగ్గర తన సైన్యాన్ని మోహరించింది. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అయినా ఊరికే ఊచుకుని కూర్చుందా అంటే లేదు, ఇండియన్ గవర్నమెంట్ కూడా తన సైన్యాన్ని ఈ యొక్క సరిహద్దు దగ్గరికి పంపించింది అన్నమాట. అయితే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే 2017లో డోక్లాం ఇష్యూ జరిగింది కదా, ఇక్కడ ఉంటుంది అన్నమాట డోక్లాం. సో ఈ డోక్లాం ఇష్యూ ఆ టైంలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయో అదే సిచ్యువేషన్స్ అనేది ఇప్పుడు కూడా ఏర్పడే విధంగా ఉందన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా యుద్ధం అవుతుందేమో ఇండియాకు చైనాకు అన్నంతగా పరిస్థితులు ఉండే, కానీ ఆ తర్వాత మన ఇరు దేశాల దౌత్యవేత్తలు కూర్చొని చర్చలు చేసి దాన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా అట్లాంటి సిచ్యువేషన్సే క్రియేట్ అయ్యేలా ఉన్నాయన్నమాట. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, అసలు కారణం ఏంటని చూసుకుంటే కొద్ది రోజుల క్రితం తూర్పు లదాక్ ప్రాంతంలో పాంగాంగ్లో దాంతోపాటు సిక్కింలో, ఇక్కడ సిక్కిం ఉంటుంది కదా, సిక్కింలో మన భారత్ చైనా ఈ ఇరు దేశాల సైనికులు రాళ్లతోటి కొట్టుకోవడము, అదేవిధంగా పరస్పరం ఒకరిదొకరు పిడిగుద్దులతోటి గుద్దుకోవడంతో తీవ్రంగా దాడి చేసుకున్నారన్నమాట. దాంతో ఈ లదాఖ్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ని లదాఖ్ని యూటీగా చేశారు కదా, సో యూటీగా అయినటువంటి ఈ లదాఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ ఉంది కదా, ఎల్ఎసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ వాస్తవాధీన రేఖ దగ్గర తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నమాట. అంటే నువ్వు మా దేశ సైనికుల్ని కొడతావని చెప్పేసి అటు చైనా ఇటు ఇండియా పరస్పరం కూడా ఇప్పుడు చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ అక్కడ చాలా తీవ్ర ఉద్రిక్తంగా ఏమన్నా మాట్లాడితే ఇంకా గొడవ పెట్టుకోండి మనం యుద్ధం చేద్దామా అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఇప్పుడు ఫామ్ అవుతున్నాయన్నమాట. ఇంకా కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు, కానీ ఇందుకోసం ఈ విధంగా జరుగుతున్నాయి. అసలు దీనిలో ఫస్ట్ ఎవరు దీనికి ముందుగా కాలు దువ్వారంటే చైనా. సో ఆ చైనా యొక్క చర్యలు ఏంటో చూద్దాం ఒకసారి. ఈ పాంగాంగ్ సరస్సు వద్ద చైనా బలగాలు ఈ ఎల్ఏసి ఉంది కదా వాస్తవాధీన రేఖ, దీన్ని దాటి 4 కిలోమీటర్ల మేర మన భారత భూభాగంలోకి వచ్చాయన్నమాట. ఫస్ట్ క్వెస్ట్ వాళ్ళే ఈ యొక్క పాంగాంగ్ సరస్సు దగ్గర వచ్చాయి లడాక్ ప్రాంతంలో. దాంతోపాటు AR-500C ఇది దీన్ని గుర్తుంచుకోండి, AR-500C అనేటువంటి డ్రోన్ లాంటి మానవరహిత హెలికాప్టర్ దీన్ని మన భారత సరిహద్దు దగ్గర మోహరించినట్లుగా చైనా యొక్క అధికార మీడియా ప్రకటించిందనమాట. సో అధికార మీడియా ప్రకటించిందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇట్లాంటి చర్య చేసినట్టే. అయితే దీనికి బదులుగా ఇండియన్ గవర్నమెంట్ ఊరికిన ఉందా అంటే లేదు, తను తన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక సుఖోయి 30 విమానాలని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దింపడం జరిగింది. అదేవిధంగా ఈ పాంగాంగ్, గాల్వాన్ లోయ, దేమ్చోక్ ఈ ప్రాంతాల్లో 1000 మంది సైన్యాన్ని చైనా గవర్నమెంట్ పంపించడం జరిగింది. అదేవిధంగా నేపాల్ని మన భారత్పైకి ఉసుకొలిపి ఇండియాలో అస్థిరతను క్రియేట్ చేసి దాని ద్వారా మన దేశం యొక్క ఆర్థిక వృద్ధిని దెబ్బతీయడం కూడా ఒక ప్లాన్ కింద తెలుస్తుందన్నమాట. దీన్ని మన విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. మరి ఇందుకోసం ఈ విధంగా చేస్తుంది అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటి అంటే గత కొన్నేళ్లలో చైనాకు ధీటుగా మన ఆసియా ఖండంలో చైనాను ఎదుర్కొనే సత్తా ఇండియాకే ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్ముతున్నాయి కదా. సో ఆ విధంగా చైనాకు ధీటుగా సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. దాంతోపాటు సరిహద్దు రోడ్ల నిర్మాణము, సో బార్డర్స్ దగ్గర రోడ్లను అనేటువంటిది మంచి నిర్మాణం చేస్తుంది. ఈ విధంగా దాదాపు 61 సరిహద్దు రోడ్లను నిర్మించింది. దీని ద్వారా మన భారత సరిహద్దు పరిష్టమవుతుంది, ఇక్కడికి మన సైన్యాన్ని కూడా చాలా ఈజీగా తేలికగా సరిహద్దులకు తరలించేటువంటి వీలు మన ఇండియన్ గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. ఇది చైనాకు చాలా కోపం తెప్పించింది. ఎందుకోసం అంటే ఈ బార్డర్స్ దగ్గర సరిహద్దుల దగ్గర ఏ దేశం సైన్యం అయితే చాలా ఈజీగా రాగలుగుతుందో పరిష్టంగా ఉండగలుగుతుందో ఆ దేశము వీలైనంత త్వరగా వేరొక దేశం పైన విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నమాట. సో మన ఇండియన్ గవర్నమెంట్ ప్రీ ప్లాన్ తోటి మన బార్డర్ దగ్గర ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తుంది కదా, దీనివల్ల చైనాను ఎదుర్కోవడానికి ఇండియా సన్నద్ధమవుతుందని చెప్పేసి చైనాకు కోపం వస్తుంది. ఎందుకంటే చైనా యొక్క మెంటాలిటీ ఏంటి, అందరూ తన కిందనే ఉండాలి, తనకంటే తక్కువగా ఉండాలని అనుకునేటువంటి మైండ్ సెట్ అనమాట దాన్ని. సో ఇదొక రీజన్. దాంతోపాటు ఈ కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి, దీన్ని
ముందుగా ప్రపంచాన్ని హెచ్చరించినందుకు డబ్ల్యూహెచ్ఓని అందరు తిడుతున్నారు కదా అన్ని దేశాలు. సో దీని వైఫల్యం పైన విచారణ చేసి ఎంక్వైరీ చేసేటువంటి తీర్మానంకి 62 దేశాలతోటి కలిసి మన ఇండియా కూడా సపోర్ట్ చేసింది అనమాట. డబ్ల్యూహెచ్ఓ మొత్తం ఫెయిల్ అయిపోయింది దీన్ని ముందుగా మనకు హెచ్చరించడంలో, కాబట్టి దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిలో 62 కంట్రీస్ కనుక చెప్తే మన ఇండియా కూడా దానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది కూడా చైనా కోపానికి కారణం. దీనికి తోడు కరోనా విషయంలో ఎదురవుతున్నటువంటి విమర్శలు ఉన్నాయి కదా, చైనా నుంచే వచ్చింది, చైనా అక్కడ వుహాన్లో ఉన్నటువంటి ల్యాబ్ నుంచి బయటకు వచ్చింది, చైనా గవర్నమెంట్ తయారు చేసింది అనేటువంటి చాలా విమర్శలు వస్తున్నాయి కదా. సో ఈ విమర్శల యొక్క దృష్టిని మరల్చి సౌత్ ఏషియాలో ఈ దక్షిణాసియా ప్రాంతంలో తన పట్టును బిగించడం కోసము అందులో ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ స్ట్రాంగెస్ట్ కంట్రీ ఎవరు, మన ఇండియానే కదా. సో ఇండియాతోటి కొంచెం ఫైట్ చేశారనుకో ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క దృష్టి అనేది డైవర్ట్ అయిపోతుంది ఎవరైతే విమర్శలు చేస్తున్నారో. సో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇండియాతోటి ఈ విధంగా గొడవ పెట్టుకుంటుంది అన్నమాట. దీనికి తోడు వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి కదా. అసలు వివాదాస్పద ప్రాంతాల్లో అక్కడితో పాటు ఎలాంటి వివాదము అంటే, ఇప్పుడు లడాక్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, దాంతోపాటు ఉత్తరాఖండ్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట మనకు చైనా గవర్నమెంట్ తోటి. అయితే వీటితో పాటు ఎట్లాంటి వివాదం లేనటువంటి గాల్వాన్, ఈ ఎట్లాంటి వివాదం లేనటువంటి గాల్వాన్ అనేటువంటి ప్రాంతం దగ్గర కూడా సైన్యాన్ని మోహరించింది చైనా. సో ఏంటి, ఇప్పుడు ఇష్యూ ఉన్న దగ్గర మోహరించడం అంటే ఒక లెక్క ఉంటుంది, కానీ ఎట్లాంటి ఇష్యూ లేకుండా కంప్లీట్గా ఇండియాకు చెందినటువంటి ప్రాంతం దగ్గర నువ్వు ఎందుకు మోహరించావని చెప్పేసి ఇండియా కూడా చాలా కోపంకి వస్తుంది. దీనికి బుద్ధి చెప్పాలని చెప్పేసి భారత్ కూడా చాలా ధీటైన విధంగా ఏర్పాట్లు అనేది చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కడ దాకా పోతుందో చూడాలి. కానీ ఈ విధంగా రెండు పెద్ద దేశాలు కొట్లాడుకుంటే అటు స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు, ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బంది, కాబట్టి దీన్ని వీలైనంత సామరస్యంగా దౌత్య పరిష్కారాలతోటి దీన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి కోరుకుందాం. ఓకే, నెక్స్ట్ అంగడిలో ట్రూ కాలర్ డేటా. ట్రూ కాలర్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఈ ట్రూ కాలర్ని కనుక మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ ఎవరు చేస్తున్నారో మనకు ముందే తెలిసిపోతుంది అనమాట. అంటే ఆ కాంటాక్ట్ మన ఫోన్లో సేవ్ అయి ఉన్నా లేకపోయినా కూడా. ఓకే, అయితే ఈ ట్రూ కాలర్ యొక్క డేటాని అంగడిలో పెట్టారట, అమ్మకానికి పెట్టారట. ఇక్కడ ఏంటో చూద్దాం ఒకసారి. దాదాపుగా 4.75 కోట్ల భారతీయుల వివరాలను ట్రూ కాలర్ పేరిట ఆన్లైన్లో కేవలం 75,000 రూపాయలకి అమ్మకానికి ఉంచినట్లుగా సైబిల్ అనేటువంటి సంస్థ, ఇదేంటి ఏం సంస్థ అంటే ఆన్లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ అనమాట, ఇది గుర్తించడం జరిగింది. అయితే మరి దీన్ని మరి వ్యాలిడ్గా తీసుకుందామా నిజంగానే చెప్తుందా అంటే, ఈ సైబిల్ చాలా మంచి సంస్థ అనమాట. ఇదే సైబిల్ ఏం చేసింది, ఇంతకుముందు ఉద్యోగుల యొక్క వెబ్సైట్ల నుంచి సేకరించినటువంటి డేటాను డార్క్ నెట్లో పెట్టారనమాట. ఒకరు పెట్టినప్పుడు దాన్ని కూడా ఈ సైబిలే గుర్తించిందనమాట. మరి ఇది నిజంగానేనా అని చెప్పేసి ట్రూ కాలర్ అడిగితే, లేదు ఇది నిజంగా మా దగ్గర నుంచి డేటా లీక్ అవ్వలేదు, ఎవరో వ్యక్తి కావాలని చెప్పేసి డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఈ డేటాను కలెక్ట్ చేసి మా యాప్ పేరిట వీళ్ళు మార్కెట్లో పెట్టారు. సో మా యాప్ కొంచెం చాలా మంచి ఫేమస్ కాబట్టి బయట మా పేరు పెడితే ఖచ్చితంగా ఎవడో కూడా వచ్చుకుంటారు కదా, సో అట్లా వాటికి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో పెట్టారు తప్ప నిజంగా మా దగ్గర నుంచి ఈ డేటా అనేది లీక్ అవ్వలేదని చెప్పేసి ట్రూ కాలర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ అమెరికాలో కరోనా మరణాలు 100,000 దాటాయట. ఎందుకోసం దాటినాయి, అసలు ఏంటి విషయం ఏంటి చూసుకుంటే, అమెరికాలో కరోనా మరణాలు 100,000 దాటడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా మరణాలలో దాదాపుగా 28% ఉంది. అంటే ఈ యొక్క అమెరికాలోనే మొత్తం 28% మరణాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి మరణాలలో 28% మరణాలు సంభవించడం జరిగింది. అదేవిధంగా కేసుల సంఖ్య 17,00,000 దాటింది. ఇది ప్రపంచంలో ఎంత శాతం ఉంది, 30%. మరి అమెరికాలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రభావం ఉందని చూసుకుంటే న్యూయార్క్లో చాలా ఎక్కువగా ప్రభావం ఉందన్నమాట కరోనా వల్ల. అయితే యుఎస్లో జరిగినటువంటి 100,000 మరణాలలో దాదాపుగా 29,000 మంది ఈ యొక్క న్యూయార్క్లోనే చనిపోవడం జరిగింది. అయితే మరి ఎందుకు ఇంతగా స్ప్రెడ్ అవుతుంది యుఎస్లో అంటే, ఈ కరోనా చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి టైంలో తన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం మాత్రమే ట్రంప్ అనేది ఆలోచించడం జరిగింది. అంతే తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క ప్రాణాలను ఎంతగా ఆయన పట్టించుకోలేదు. సో దీనివల్ల అక్కడ లాక్డౌన్ పెట్టలేదన్నమాట, పెట్టకపోయేసరికి ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు, వాళ్ళ వల్ల పనులు చేసుకున్నారు. సో ఇలా చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అలా చాలా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించడానికి కారణమైంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మాంద్యం దిశగా సింగపూర్. ఎందుకోసం మాంద్యం దిశగా వెళ్తుంది అని చూసుకుంటే కరోనా కారణం, దీనికి కూడా కరోనానే కారణం అంట. కరోనా కారణంగా సింగపూర్ గత 20 సంవత్సరాలలో
ఎన్నడూ లేనంతగా గత 20 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే ముప్పు ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారట. ఇది ఎంతగా ఉంటుందంటే ఆ దేశం యొక్క జీడిపిలో ఈ సంవత్సరం దాదాపుగా 4 నుండి 7% వరకు నష్టపోవచ్చని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. చూసారా చివరికి అడ్వాన్స్గా డెవలప్ అయినటువంటి సింగపూర్ని కూడా కరోనా అనేది కాటేసింది. నెక్స్ట్ చూద్దాం, చౌక ధరలో వెంటిలేటర్ తయారు చేసిన భారతీయ జంట. చూసారా మన భారతీయులు మేధావులు అండి, ఎక్కడున్నా సరే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభను నిరూపించుకుంటూనే ఉంటారు. ఏ విధంగా ఇక్కడ అంటే అమెరికాలో ఉంటున్నటువంటి ఒక భారతీయ జంట, వారెవరు దేవేశ్ రంజన్, ఈయన భార్య ఎవరు కుముదా రంజన్, వీరిద్దరు కూడాను చాలా తక్కువ ధర కలిగినటువంటి వెంటిలేటర్ని రూపొందించడం జరిగింది. దీని రేట్ ఎంత, రేట్ ఎంతనట, కేవలం $100 మాత్రమే, అంటే మన ఇండియన్ కరెన్సీలో 7,500 రూపాయలు. మరి వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే దేవేష్ గారు, ఈ దేవేష్ రంజన్ గారు ప్రఖ్యాత జార్జియా మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్గా చేస్తున్నారు. మరి వారి భార్య కుముదా రంజన్ గారు ఫ్యామిలీ ఫిజిషియన్గా అట్లాంటలో పనిచేస్తున్నారనమాట. సో వాళ్ళు ఆ విధంగా పనిచేస్తూనే చాలా అద్భుతమైనటువంటి తక్కువ ధరలో దొరికేటువంటి వెంటిలేటర్ని తయారు చేయడం జరిగింది. వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్, మన భారతదేశ వృద్ధి -5% వెళుతుందట. ఎవరు చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ప్రముఖ రేటింగ్ సంస్థ ఎవరు, క్రిసిల్. దీని యొక్క నివేదిక ప్రకారం మన దేశం యొక్క వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా -5, అంటే -5 ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. మన ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో మొత్తం 3 సార్లు మనం మాంద్యాన్ని ఎదుర్కొన్నామట. ఇప్పుడెప్పుడు, 1958లో, 1966లో, 1980లో. అయితే ఈ టైంలో వచ్చినటువంటి మాంద్యం కంటే కూడా ఇప్పుడు రాబోయేటువంటి ఈ యొక్క మాంద్యం ద్వారా వచ్చేటువంటి నెగిటివ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా అధ్వాన్నంగా ఉంటుందట. అంటే ఈ మాంద్యం అంత డేంజరస్గా మన ఇండియన్ ఎకానమీ పైన ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. అయితే దీని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయంటే, మన ఈ ఏప్రిల్, ఈ తొలి త్రైమాసికం ఉంది కదా ఏప్రిల్ నుంచి జూన్, ఈ ఏప్రిల్ నుంచి జూన్ 2020లో భారతదేశం యొక్క జీడిపి దాదాపుగా 25%, అంటే క్వార్టర్ 25% క్షీణిస్తుందట. దాంతోపాటు సేవల విభాగంలో, సర్వీసెస్ విభాగంలో విద్య, పర్యాటకం, ప్రయాణ రంగాలు చాలా తీవ్రంగా దెబ్బతిన వచ్చాయి. ఎందుకంటే లాక్డౌన్ని తీసేసినా కూడా జనాలు అంతగా బయటికి రావట్లేదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే కరోనా అంటుకుందనేటువంటి భయంతో ఎవరు కూడా టూరిజంకి పెద్దగా ఆసక్తి అనేది చూపించట్లేదు. సో దీనివల్ల ఇది కూడా చాలా తీవ్రంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాస్తవ జీడిపి దాదాపు 10% మేర శాశ్వతంగా మనం కోల్పోవచ్చు. సో ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద ప్రభావాన్ని మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చూపించేటువంటి అవకాశం ఉంది. అయితే జీడిపి ఏ విధంగా కొలుస్తారు, అది ఏంటనేది మనం తర్వాత టాపిక్లో డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్, ప్రభుత్వం ప్రకటించిన దాదాపు 20.9 లక్షల కోట్ల ప్యాకేజ్ ఉంది కదా. సో ఈ ప్యాకేజ్ వల్ల ఇమీడియట్గా ఉపశమనం అనేది మాత్రం ఉండకపోవచ్చు, కానీ మధ్యకాలంలో అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత మాత్రం దీని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇమీడియట్ సొల్యూషన్, ఇమీడియట్గా ఉపశమనం అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది, చాలామంది కూడా తీవ్రంగా ఆర్థిక పరంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారంటే ఆటోమేటిక్గా మన ఇండియన్ ఎకానమీ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గుడ్డిలో మెల్ల అనేటువంటి సామెత విన్నారు కదా, ఇంత నష్టం జరుగుతున్నా కూడా దీనిలో కొద్దిలో గొప్ప ఏంటి అంటే ఎప్పుడు కూడా డీల్ అవ్వడేటువంటి, అంటే అన్ని సెక్టార్స్ మంచిగా పనిచేసినా వ్యవసాయ రంగం మాత్రం ఎప్పుడు కూడా తక్కువగానే గ్రోత్ రేట్ని చూపిస్తుంటుంది. కానీ అట్లాంటి వ్యవసాయ రంగం మాత్రం ఈసారి జీడిపికి మంచి వాల్యూని యాడ్ చేయొచ్చట. ఏ విధంగా అంటే ఈసారి మంచి సాధారణ వర్షపాతం పడొచ్చు. సో దీనివల్ల పంటల దిగుబడి అనేటువంటిది పెరిగి ఖచ్చితంగా రైతులకు లాభాలు వచ్చి అది మన జీడిపికి ఎంతో కొంత వాల్యూని చేకూరుస్తుందని చెప్పేసి ఈ క్రిసిల్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మెల్లగా పెరుగుతున్న చమురు వినియోగం. మెల్లగా ఎందుకు పెరుగుతుంది, అసలు మన ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ బాగానే ఉంటుంది కదా, మరి మెల్లగా పెరగడానికి కారణాలు ఏదో చూద్దాం ఒకసారి. ఈ కరోనా లాక్డౌన్ వల్ల దేశంలో అన్నీ స్తంభించిపోయాయి కదా, దీనివల్ల రవాణా వ్యవస్థ అనేది ఢీలా పడిపోయి చమురు యొక్క వినియోగం దాదాపు 70% పడిపోయిందట. సో 70% పడిపోయింది. అయితే కొద్దిపాటి మినహా ఇప్పటికే అన్నింటికి కూడా సడలింపులు ఇచ్చేశారు. ఇప్పుడు లాక్డౌన్ 4.0లో చాలా వాటికి రిలాక్సేషన్ ఇచ్చారు కదా. సో అన్ని యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి, కొద్దిపాటి తప్ప. అయినప్పటికీ కూడా మన చమురు వినియోగం అనేటువంటిది చైనా స్థాయిలో పెరగలేదు. మరి ఎందుకోసం పెరగలేదు అని చూసుకుంటే కనుక, మరి చైనా స్థాయిలో అంటే చైనాలో ఏ విధంగా పెరిగింది అంటే లాక్డౌన్ని మనం
అక్కడ ప్రకటించడానికంటే ముందు ఈ కన్జంప్షన్ ఆయిల్ కన్జంప్షన్ ఎంతైతే ఉండెనో అది లాక్డౌన్ని తీసేసిన విత్ఇన్ 2 మంత్స్ లోపల సారీ విత్ఇన్ 1.5 మంత్ లోపలనే అక్కడ ఆ లెవెల్కి పెరిగిపోయిందట. అంత అంత త్వరగా కన్జంప్షన్ అనేది పెరగడం జరిగింది. కానీ మన ఇండియాలో మాత్రం అంత త్వరగా పెరగట్లేదు. ఎందుకోసం పెరగట్లేదు అన్నదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇక్కడ కరోనాకు వ్యాక్సిన్ రాలేదు కదా ఇప్పటి వరకు. సో రాకపోవడంతో బయటకు వస్తే ఎక్కడ మాకు కరోనా అంటుకుంటుందో అనేటువంటి భయంతో ప్రజలు పూర్తి స్థాయిలో బయటికి రావట్లేదు. దీంతోపాటు ఒకవేళ బయటికి వచ్చినా ప్రజా రవాణా కంటే కూడా సొంత వాహనాలనే వాడుతున్నారు. ఎందుకు? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో గుంపులు గుంపులుగా వెడుతుంటారు. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కష్టము. ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్ రా దేవుడు అనుకుంటూ వాళ్ళ ఓన్ వెహికల్స్లోనే ట్రావెల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అంతర్జాతీయంగా విమానాలకు ఇంకా అనుమతి రాలేదు కదా. సో పర్మిషన్ రాలేదు కాబట్టి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు, విమానాలు ఎగరట్లేదు. కాబట్టి కన్సంప్షన్ అనేది ఇక్కడ కూడా తగ్గిపోయింది. పోనీ దేశీయంగా విమానాలు మరి ట్రావెల్ అవుతున్నాయి కదా, మరి అక్కడ ఎందుకు వాడట్లేదు అంటే మనం లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తున్నాం కదా దేశీయ విమానాలు కూడా పూర్తి స్థాయిలో తిరగట్లేదు. సో అందువల్ల కూడా కన్సంప్షన్ జరగట్లేదు. అదేవిధంగా అసలే ఆదాయం లేదు. ఆదాయం లేక ప్రజల చేతిలో ఉన్నటువంటి ఈ కొద్దిపాటు సొమ్మును వాళ్ళు చాలా పొదుపుగా వాడుకుంటూ అత్యవసరము చాలా అర్జెంట్ అయితే తప్ప వాళ్ళు దూర ప్రయాణాలు చేయట్లేదు. దానివల్ల కూడా కన్సంప్షన్ అనేది జరగట్లేదు. అదేవిధంగా కరోనా వల్ల ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నా ఈ సమయంలో ఆదాయాన్ని ఇచ్చేటువంటి చమురు ధర కూడా తగ్గకపోవడం వల్ల ఈ చమురు యొక్క రేట్ ఏమో తగ్గట్లేదు. తగ్గినప్పుడు ఎంత ఉండాలో అంతే ఉంది. అంటే లాస్ట్ కొంట్రోల్గా 75-76 దగ్గర ఉంది కదా. ఆ రేట్ ఏమైనా తగ్గుతుందేమో, సరే కొంచెం రేట్ తగ్గింది కదా బయటకు వెళ్ళి వచ్చినా కూడా మనకు పెద్ద ఖర్చేం కాదని చెప్పేసి ప్రజలు అనుకుంటుండే. కానీ ఈ టైంలో ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది కదా. సో దానికి ఇన్కమ్ లేదు, ఖర్చు మాత్రం ఉంది కరోనా వల్ల. కాబట్టి ఇప్పుడు దాన్ని పూడ్చుకోవాలంటే ఏంటి, మేజర్ ఇన్కమ్ వచ్చేటువంటి ఈ చమురు యొక్క ధరల్ని అది తగ్గించట్లేదు. అయితే మరి పూర్వస్థాయిలో ఎప్పుడు రావచ్చు అంటే లాక్డౌన్ కంటే ముందు కన్సంప్షన్ జరిగింది కదా, ఆ రేంజ్లో మళ్ళీ కన్సంప్షన్ జరగాలి అంటే కనీసం 1 సంవత్సర కాలం టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇది ఈ యొక్క ఆర్టికల్. నెక్స్ట్ చూద్దాం, మిడతల దండు వచ్చేస్తుంది. మనం నిన్ననే మిడతల గురించి డిస్కస్ చేయడం జరిగింది, మళ్ళీ ఈరోజు కూడా వచ్చింది. అసలు ఏంటి దీని కథ చూసుకుంటే, కరోనా తర్వాత మన భారతదేశానికి మరొక చిన్న జీవి సవాల్ చేస్తుంది. అదేంటి? మిడత. సో ఈ మిడత అనేది సవాల్ చేస్తుందట. ఎందుకు? కరోనా కూడా చిన్న జీవి, దాంతోపాటు ఇంకొక చిన్న జీవి మిడత కూడా సవాల్ చేస్తుంది. ఏ విధంగా అంటే పాకిస్తాన్, ఇథియోపియా, సోమాలియా. ఈ ఇథియోపియా, సోమాలియా ఎక్కడుంటాయి? ఆఫ్రికన్ కంట్రీస్ ఇవి. సో ఇట్లాంటి దేశాల నుంచి వస్తున్నటువంటి ఈ మిడతలు మన దేశ వ్యవసాయ రంగానికి, ఈ వ్యవసాయ రంగం పైన డిపెండ్ అయినటువంటి కోట్ల మంది ప్రజల యొక్క జీవనోపాధికి నష్టం చేసేలా ఉంది భవిష్యత్తులో, ఇప్పుడు త్వరలో. ఎందుకోసము అంటే ఇవి చేసేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక పెద్ద మిడత, కేవలం ఒకే ఒక పెద్ద మిడత రోజు కూడా తన బరువుకు సమానమైనటువంటి తిండిని తింటుందట. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఒక మిడత 5 గ్రాములు ఉందనుకోండి దాని బరువు, అది ఇంకొక 5 గ్రాముల బరువు ఉండేటువంటి ఫుడ్ని తీసుకుంటుందట. ఓకే, దాంతోపాటు ఒక చిన్న స్థాయి మిడత గుంపు ఒక రోజులో దాదాపు 2500 మంది ప్రజలు తినేంత ఆహారం తింటుందట. ఒక చిన్న స్థాయి మిడత గుంపు మాత్రమే 2500 మంది ప్రజలు తినేటువంటి ఆహారాన్ని తింటుంది. అంటే ఇది ఒక్కసారి తినదనుకో దాదాపు 2500 మందికి ఫుడ్డే ఉండదన్నమాట. అంత ఫుడ్ని ఈ గుంపు తినేస్తుందట, చిన్న గుంపు అది కూడా. 1 చదరపు కిలోమీటర్లో దాదాపు 8 కోట్ల వరకు మిడతలు ఉంటాయి 1 స్క్వేర్ కిలోమీటర్లో. అట్లాంటిది మన దేశంలో కనిపించినటువంటి మిడతల గుంపు యొక్క వైశాల్యం ఎంతనట, దాదాపు 1500 చదరపు కిలోమీటర్లు. అంటే 8 కోట్ల మిడతలు, అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇవి ఏ విధంగా ట్రావెల్ చేస్తాయంటే, గాలి వేగాన్ని బట్టి ఇవి రోజుకి దాదాపు 130 నుంచి 150 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ ఉంటాయన్నమాట. సో గాలి ఎంత వేగంగా వీస్తే ఇవంత స్పీడ్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. వీటిలలో ఈ మిడతలలో ఎడారి మిడతలు అనేటువంటివి చాలా విధ్వంసకరమైనవి. అంటే ఇవి కనుక వచ్చినాయనుకో పంట మొత్తం సర్వనాశనం పట్టిస్తాయి. సో ఇంత డేంజరస్ మిడతలు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, ప్రపంచ ఆరోగ్య ఆరోగ్య సంస్థ చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి మిడతలు ఏ మిడతలు, ఈ ఎడారి మిడతలే. ఇవి చాలా డేంజర్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎందుకోసం ఇప్పుడు ఇంతకన్నా ఇవి పెరుగుతున్నాయి, ఇంతకుముందు వచ్చాయంటే, ఇంతకుముందు చాలాసార్లు వచ్చాయి కానీ ఇంత స్థాయిలో మాత్రం రాలేదు. మరి ఇప్పుడు రావడానికి కారణం ఏంటి అంటే, వాతావరణ మార్పు. గత సంవత్సరం లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా, దాంతోపాటు హిందూ మహాసముద్రంలో తుఫాన్లు కూడా పెరిగాయన్నమాట. వీటికి తోడు వీటి వల్ల చాలా వర్షాలు పడ్డాయి కదా, తుఫాన్లు పెరిగాయి, నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు కూడా చాలా పడడంతో బంజరు భూములలో పచ్చిక అనేది చాలా విపరీతంగా పెరిగింది. సో ఈ పచ్చిక పెరగడం వల్ల
విడుదలైనటువంటివి అధిక సంఖ్యలో ఉత్పత్తి కావడం అంటే మేము పుట్టడం అనేది జరిగాయన్నమాట. సో ఈ కారణాల వల్ల విడుదలైనటువంటివి భారీ స్థాయిలో పెరిగి మన దేశం పైన అటాక్ చేయబోతున్నాయి. మరి మన దేశంలో సౌత్ ఇండియాకి ఏమైనా నష్టం జరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు మనం రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ వీటిని చూసుకున్నాం కదా, మరి సౌత్ ఇండియాకి ఏమి నష్టం లేదా అంటే ఉన్నది. ఏ విధంగా అంటే ఈ తూర్పు ఆఫ్రికా నుంచి హిందూ మహాసముద్రం మీదుగా మన భారతదేశ ద్వీపకల్పంలోకి అన్ని రాష్ట్రాలపైకి ఇవి దాడికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మన అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కనుక వచ్చి ఒకసారి అటాక్ చేశాయనుకోండి, అటాక్ చేయడం అంటే పంటలని నాశనం చేస్తాయి. ఇవి పంటల్ని నాశనం చేస్తే ఏముంటుంది, రైతులకు పాపము, వాళ్ళు చాలా కష్టపడి పంటలు పండిస్తూ ఉంటారు, కానీ ఆ పంటలు ఇవి నాశనం చేస్తే అవి అమ్ముడుపోవు, ఇట్లాంటి గిట్టుబాటు ధర రాదు. దీంతోపాటు వాళ్ళకు ఆదాయం లేక ప్రజలకు ఆహారం లేక అంటే ఆరోగ్య భద్రత అనేటువంటిది లోపించి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ పైనే ఇప్పటికీ మన భారతదేశంలో దాదాపుగా 50% జనాభా, 50% మంది పనిచేస్తూ ఉన్నారన్నమాట వ్యవసాయం పైన. కాబట్టి వీరందరికీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కోసము మన కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఏం చేసింది, నిన్న ఒక నిర్ణయం తీసుకుందని చెప్పాం కదా, ఏంటి డ్రోన్స్ ద్వారా ఈ మిడతల్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేసి వీటిని కంట్రోల్ చేసి మన రైతుల్ని కాపాడాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మన పాలన మీ సూచన ఏంటి? మనం మొన్ననే అనుకున్నాం కదా, మన పాలన మీ సూచన అనేటువంటి ప్రోగ్రామ్ని ఏపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు. ఎందుకోసము, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి వన్ ఇయర్ అయింది కదా. సో 1 ఇయర్ అవ్వడంతో ప్రజల యొక్క నిర్ణయాలని, ప్రజల యొక్క సలహాలని తీసుకుంటూ దాని ప్రకారం మనము వీరికి మంచి బెటర్ అడ్మినిస్ట్రేషన్ చేద్దామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకం, ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా వ్యవసాయ రంగం పైన చేసినటువంటి మేధోమథనం ఉంది కదా, సో ఆ మేధోమథనంలో భాగంగా రైతుల కోసము ఏపీ గవర్నమెంట్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాల్ని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో అవి ఏమిటో చూద్దాం ఒకసారి. ఈ 2019-20, 2020-21 ఈ మే వరకు అనమాట, అంటే ఈ ఫైనాన్షియల్లో ఇమే వరకు రైతు భరోసా కింద దాదాపుగా 10,229.32 కోట్లు రైతులకు ఇచ్చామని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్ యార్డుల యొక్క సంఖ్యను ఎంత పెంచారట, 191 నుంచి 216 పెంచడం జరిగింది. అదేవిధంగా భీమా ఉంటుంది కదా, ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ని రైతులకు, పంటలకే కాకుండా పశువులకు కూడా చేయించడం జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకోసం అంటే కేవలం పంటలపైనే రైతులు ఆధారపడి ఉండరు కదా, ఈ యొక్క పశువులపైన కూడా వాళ్ళు డిపెండ్ అయి ఉంటారనమాట ఇన్కమ్. ఏ విధంగా ఇప్పుడు ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, బర్రెలు ఉంటాయి కదా, సో వీటి ద్వారా వచ్చేటువంటి పాల ఉత్పత్తి ద్వారా వీళ్ళందరూ కూడా బతకడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయబోయేటువంటి జనతా బజార్, సో సింపుల్గానే రైతు బజార్ లాంటిది అనమాట. ఈ జనతా బజార్లో ప్రతి రైతు తన ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు. సో ఇట్లాంటి మంచి నిర్ణయాలు మేము తీసుకున్నామని చెప్పేసి ఈ వ్యవసాయ రంగం పైన చేసినటువంటి మేధోమథనంలో భాగంగా సీఎం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరు ఒక సీఎం యాప్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొని రావడం జరిగింది. సీఎం యాప్ అంటే ఏంటంటే కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజెస్ అండ్ ప్రొక్యూర్మెంట్. దీని ద్వారా ఏం చేస్తారు, దీన్ని షార్ట్కట్లో సీఎం యాప్ అని చెప్పేసి అంటారు. దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీని ద్వారా ఏం చేస్తారంటే రైతుల యొక్క సమస్యలని పరిష్కరిస్తారట. సో రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ సంబంధ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని దీని ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి, ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. మధ్యప్రదేశ్ ప్రభుత్వము కార్మికులకు ఉపాధిని కల్పించడం కోసము శ్రమ సిద్ధి అభియాన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా మంచి పథకం. దీని ఏ విధంగా అంటారంటే ఎవ్రీబడి విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి దీని అర్థం అనమాట. అంటే కార్మికులందరూ కూడా బాబు మీకు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎవరి కోసం, కార్మికుల కోసం. దాని పేరేంటి, శ్రమ సిద్ధి అభియాన్. ఓకే, నెక్స్ట్ నవరక్షక్. ఏంటి నవరక్షక్ అంటే మన ఇండియన్ నేవీ వారు, ఇండియన్ నేవీ ఉంది కదా, సో ఇండియన్ నేవీ వారు నవరక్షక్ అనేటువంటి పేరుతోటి పీపీఈ కిట్లను తయారు చేయడం జరిగిందనమాట. సో మంచి కిట్ని తయారు చేశారు, దాని పేరేంటి, నవరక్షక్. సో దీన్ని మనం గుర్తుంచుకోవాలి, ఇండియన్ నేవీ వారు తయారు చేశారు. సో క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది, ఇండియన్ నేవీ వారు పీపీఈ కిట్ని తయారు చేశారు కదా, దాని పేరేంటి అని చెప్పి అడగవచ్చు, లేకపోతే నవరక్షక్ అనేటువంటి పేరుతోటి పీపీఈ కిట్లను ఎవరు తయారు చేశారని చెప్పేసి క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఎవరు, ఇండియన్ నేవీ. నెక్స్ట్,
పొంటియస్ సాంక్టస్. ఏంటిది పొంటియస్ సాంక్టస్ అంటే, పొంటియస్ సాంక్టస్ అనేది మంచినీటి చేపల్లో ఒక కొత్త జాతి అన్నమాట. దీన్ని మన సౌత్ ఇండియాలోని తమిళనాడు కేరళ ప్రాంతాల్లో కొత్తగా రీసెంట్గా కనుక్కున్నారనమాట. సో దాని పేరేంటి, పొంటియస్ సాంక్టస్. ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి, ఇది మంచినీటి చేప, ఇది కేవలం మంచినీటిలో మాత్రమే జీవిస్తుందన్నమాట. దీన్ని కేరళలోనేమో పరల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కేరళలో పరల్ అంటారు, తమిళనాడులో కేండే అనేటువంటి పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. సో కంపల్సరీ మనం ఇది పాయింట్ గుర్తుంచుకోవాలి, పొంటియస్ సాంక్టస్ ఏంటిది, ఒక మంచినీటి చేప, ఇది ఒక కొత్త జాతి అన్నమాట మంచినీటి చేపలలో. ఓకే, నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి కాలేజీలు యూనివర్సిటీల్లో స్టార్టప్ అంటే తెలుసు కదా, దీన్ని ఏమంటారు మనము, అంకురాలు అంటారనమాట. ఓకే, అంకుర సంస్థలు అంటారు కదా, సో వాటిని స్టార్టప్స్ అంటారనమాట. ఈ స్టార్టప్ అనేటువంటి టాపిక్ని ఒక సబ్జెక్టుగా అక్కడి కాలేజీ యూనివర్సిటీల్లో తీసుకొస్తున్నామని చెప్పేసి యూపీ గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, యూపీడిఎఫ్కు ఇండియన్ మిలిటరీ శిక్షణ. ఏంటి యూపీడిఎఫ్ అంటే, ఉగాండాలో ఉన్నటువంటి ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్. ఓకే, ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఈ యూపీడిఎఫ్కు ఉగాండాలోని జింజా అనేటువంటి జిల్లాలో ఏర్పాటు చేసిన మిలిటరీ వార్ గేమ్ సెంటర్ ద్వారా మన ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ యుద్ధ ప్రావీణ్యాలలో శిక్షణ ఇస్తుందన్నమాట. సో వీరికి, ఈ యూపీడిఎఫ్ వారికి, మన ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ అనేది యుద్ధ ప్రావీణ్యాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. యూపీడిఎఫ్ అనేది ఏ యొక్క దేశంలో ఉంది అని చెప్పంటే ఉగాండా. దీని ఫుల్ ఫామ్ కూడా అడుగుతుండొచ్చు, వీరికి ఎవరు శిక్షణ ఇస్తున్నారు అంటే మన ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ అన్నమాట, ఏంటిది, విపత్తుల్లో ఆపన్న హస్తం. సో ఈ ఆర్టికల్ పేరేంటి, విపత్తుల్లో ఆపన్న హస్తం. ఏంటిది అంటే, ఈ లాక్డౌన్ వల్ల చాలామంది పాపం ఆకలితో ఉండేవాళ్ళు, చాలామంది ఏంటి తినడానికి తిండి లేక ఆదాయం లేక ఎంతోమంది అవస్థలు పడుతూ ఉంటే వాళ్ళను మన ప్రభుత్వాలు అనేటువంటివి, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఆదుకోవడం జరిగింది. అయితే వీటితో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా, ఎన్జిఓస్ ఉంటాయి కదా, సో ఎన్జిఓస్ కూడా వీరిని ఆదుకోవడంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాయన్నమాట. అయితే ఈ విషయాలు ఏ విధంగా తెలిసాయంటే, ఈ కరోనాను కంట్రోల్ చేయడం కోసము ఎట్లాంటి మీరు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి దానిపైన వేసినటువంటి పిటిషన్లో కోర్టు అడిగిందనమాట గవర్నమెంట్కి, బాబు మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు చెప్పండి అని చెప్పన్నప్పుడు, దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఏంటి, ఎన్జిఓల యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉందనేది విషయం బయటపడింది. సో వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ లాక్డౌన్లో ఏర్పాటైనటువంటి సహాయ శిబిరాలు ఉంటాయి కదా, ఈ సహాయ శిబిరాలు మొత్తం 22,000 ఏర్పాటైతే దాంట్లో దాదాపు 4,000 శిబిరాలను స్వచ్ఛంద సంస్థలే ఏర్పాటు చేశాయట. అంటే దాదాపు 4,000 శిబిరాలు ఎన్జిఓస్ ఏర్పాటు చేశాయి. దాంతోపాటు దాదాపు 54 లక్షల మంది వలస కార్మికులకు భోజనాన్ని అందజేస్తే అందులో 30 లక్షల మందికి స్వచ్ఛంద సంస్థల ద్వారానే భోజనం అనేది అందిందనమాట. ఇంత గొప్ప పని చేశారు, నిజంగా చాలా గ్రేట్ కదా. నెక్స్ట్, దీనివల్ల దేశంలో ఆపత్కాల సమయాలలో, చాలా క్లిష్టమైనటువంటి సమయాలు, ఎట్లాంటి సమయాలు, సునామీలు, తుఫాన్లు, భూకంపాలు, తర్వాత అగ్ని ప్రమాదాలు, ఇట్లాంటివి జరిగినప్పుడు ఇవి చాలా కీలకమైనటువంటి ఏవి, ఎన్జిఓస్ చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయని చెప్పేసి మరొకసారి ప్రూవ్ అయింది కదా. నిజంగా గవర్నమెంట్తో పాటు ఇట్లాంటి ఎన్జిఓస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కదా, ప్రజలందరూ కూడా కొంచెం రిలీఫ్ అయ్యేది. సో అయితే భారత్లో స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అని చూసుకుంటే, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారము స్వచ్ఛంద సంస్థలు అనేది నమోదవ్వడం జరుగుతుందన్నమాట. దాని చట్టం ఎప్పుడు చేశారు, 1860లో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. అయితే వీటికి చట్టబద్ధత అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకే, మన కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారము దేశంలో దాదాపుగా 30 లక్షల వరకు స్వచ్ఛంద సంస్థలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఓకే, కరెక్ట్ నెంబర్ తెలియదు కానీ 30 లక్షల వరకు ఉంటుండొచ్చు అని చెప్పేసి అంచనా వేయడం అయితే జరిగింది. అయితే ఇవి ఏం చేస్తాయంటే, ప్రశ్నించడం చేస్తాయి, పాలనలో ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసము, అదేవిధంగా శాసనాలు, చట్టాలు చేస్తుంటారు కదా. సో ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసేటువంటి చట్టాలకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని అందించడము, అదేవిధంగా ఈ పరిపాలనలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడము,
వీటి యొక్క ప్రధాన లక్షణాలు అన్నమాట. సో ఏంటంటే సరిగా పనిచేయలేదు అనుకోని క్వశ్చన్ చేస్తారు, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ లేదనుకోండి అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం వీళ్ళు కొన్ని సూచనలు చేస్తారు, అదేవిధంగా క్వశ్చన్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేస్తాయి కదా, సో ఆ చట్టాలు చేయడం కోసం కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ని కూడా ఈ ఎన్జిఓస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవి వీటి యొక్క ప్రధాన లక్ష్యాలు. వీటితో పాటు కాలానికి అనుగుణంగా తీసుకురావాల్సినటువంటి చట్టాలను కూడా వీటిని తీసుకురావాలి బాబు. ఈ చట్టం అనేది చాలా బాధపడిపోయింది, ప్రస్తుత జీవన విధానంలో ఈ చట్టాలు పనికిరావు, దీన్ని మనం అప్డేట్ చేయాలి అనేటువంటిది కూడా ఈ యొక్క ఎన్జిఓస్ అనేది సలహాలు ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం కావాల్సినటువంటి విధి విధానాలను కూడా ప్రభుత్వాలకి సూచిస్తూ ఉంటాయన్నమాట ఏవి ఎన్జిఓస్. మరి వీటి ఆవశ్యకత ఎంతవరకు ఉన్నది మన ఇండియాలో ప్రపంచంలో చూసుకుంటే, అధిక జనాభా పరిమిత వనరులు, ఎక్కువ మంది జనాభా ఉన్నారు కానీ తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి. దీనివల్ల అన్ని వర్గాలకు కూడా ఈ సర్వీసెస్ చేరాలి అంటే ప్రభుత్వ సేవలతో పాటు ఈ ఎన్జిఓల యొక్క సేవ కూడా చాలా అంటే చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ సామాజిక అభివృద్ధిలో పాల్గొనడంతో పాటు ఇవి ఉపాధిని కూడా కల్పిస్తూ ఉంటాయన్నమాట. ఎన్జిఓస్ అంటే ఏంటివి, సొసైటీలో జరుగుతున్నటువంటి తప్పుల్ని క్వశ్చన్ చేయడము, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడంతో పాటు ఈ ఎన్జిఓస్ ద్వారా ఉపాధి, జీవనోపాధి అనేది కూడా కల్పించబడుతుందన్నమాట. దాంతోపాటు ఈ ఎన్జిఓల యొక్క ఆవశ్యకత, అంటే ఇవి ఉండాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించినటువంటి మన ప్రభుత్వము 2007 జాతీయ విధానాన్ని ప్రకటించింది, తీసుకొని వచ్చిందన్నమాట. ఎన్జిఓస్ పైన జాతీయ విధానాన్ని 2007 తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీల చట్టం ఉంది కదా 2013, సో ఈ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము కంపెనీలు సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, సో వాటి కింద సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ సూచించింది. దాంట్లో ఎన్జిఓస్ని కూడా భాగస్వామ్యం చేసిందనమాట. అంటే ఈ కంపెనీసే కాకుండా బాబు మీరు కూడా చేయాలని చెప్పేసి వీటిని కూడా ఈ చట్టంలో వీటిని యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ విధంగా విభిన్న రకాలుగా ఇవి సర్వీసెస్ చేస్తూ ఉంటాయి. మరి వీటికి ఏమన్నా సమస్యలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఏ విధంగా అంటే నిధుల పరంగా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు అంటే అవి లాభాపేక్ష లేకుండా చేస్తాయి, ఎంత లాభాపేక్ష లేకుండా చేసినా కూడా అవి ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా ఎంతో కొద్దిగా ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. సో వీటికి ఫండింగ్ అనేది చాలా తక్కువ స్థాయిలో వస్తుందట. సో ఆ ఫండ్సే కనుక కొంచెం సమృద్ధిగా ఉంటే కనుక ఇంకా బెటర్మెంట్ చేస్తూ సొసైటీని బెటర్ చేయడం కోసము ఇవి పనిచేస్తాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ స్వచ్ఛంద సంస్థలకు నిధుల పరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలను కనుక తీసేస్తే, వాటిని పరిష్కరిస్తే అవి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి, ఇంకా బెటర్ ఇండియాని తీసుకొని రావడానికి అవి కృషి చేస్తాయి. సో ఇవి ఈరోజుకు చెందినటువంటి కరెంట్ అఫైర్స్. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.